మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఇచ్చి కూడా దాదాపు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 8 నెలలు అనేది 8 నెలల్లో ప్రజలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కార్గే గారు ఏఐసీసీ ప్రెసిడెంట్ గా వారి సమక్షంలో ఆ రోజు ఎన్నికల కంటే ముందు 2 లక్షల ఒకే కిస్తీ 4 కిస్తీలు 10 కిస్తీలు కాదు ఒకే కిస్తీలో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఇది నిజమే కదా. తెలంగాణ ఏ గ్రామం పోయినా తెలంగాణలో ఉన్న రైతులందరూ ఇది ఏకీభవిస్తారు కదా. దీన్ని ఎవరు కూడా అట్లా చేయలేదు అనేది అనే అవకాశం అయితే లేదు. మొదటి ఇదొకటి. అదే ఉచిత మహిళలకు బస్సులో ప్రయాణం 8 నెలలు అవుతుంది. కోట్ల రూపాయల మొన్న పేపర్లో చూసండి ఉచిత మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టాలి అక్కడ పెరుగుతుంది అంటే కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలు డైరెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు. మహిళలు ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఈ రాష్ట్ర మొత్తంలో ఎక్కడ మహిళలు తిరిగినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. ఈ 2 ఎట్ ఎ టైం దానికి తోడు గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ ఆల్రెడీ 500 గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే 200 యూనిట్ కరెంట్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి ఆలోచన చేయండి, తెలంగాణ ప్రజలు యావ సమాజం కూడా ఆలోచన చేయాలి. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరిగినాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరుగుతున్నాయి చూడండి. 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీసే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా మైక్ ఇవ్వకుండే కేసీఆర్ ప్రభుత్వం. ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ సంపత్ ఎమ్మెల్యే ఇద్దరు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలుగా వారు అసెంబ్లీలో గలమెత్తితే మైకులు కట్ చేయడము, దాని తర్వాత వారు అసెంబ్లీకి రాకుండానే టోటల్ గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఒక మన ముందున్నటువంటి విషయం మనకు చాలా క్లారిటీ గా కనబడుతున్నాం మనకి ఇదంతా కూడా ఇక్కడ. మరి మొన్న చూడండి మనము ఈ 8 నెలల కాలంలోనే మనము మరి ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు మొన్న 10 రోజులు కాక అంతకుముందు 2 సార్లు అంటే 3 సార్లు ఇప్పటికీ 2 టైమ్ ప్రమాణ స్వీకారం ఒకసారి ఓటానగొండ ఒకసారి మొన్న బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ఒకసారి అంటే 8 నెలలే 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూగా 1 మంత్ జరిగింది. అంటే ఒక నెల రోజులు 8 నెలల 4 రోజులు మన అసెంబ్లీ సమావేశాలు ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సేవగా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా డిప్యూటీ సీఎం గారు మాట్లాడినా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా ఇక మినిస్టర్స్ ఎవరు మాట్లాడినా అపోజిషన్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ మాట్లాడినా ఆయన అయితే మొన్న ఒక్కసారి వచ్చిండు కేసీఆర్ గారు కేటీఆర్ మాట్లాడినా లేదా హరీష్ రావు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫుల్ సమయం ఇచ్చారు కదా. అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకే ఇచ్చిండ్రు అని ఒక వార్త వచ్చింది. ఇది నిజమే కదా. అంటే ఇంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పూర్తి స్వేచ్ఛనిస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ బీఆర్ఎస్ నిందలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నిందలు తప్పితే వాళ్ళకి ఇంకో పనే లేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి లేదా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఒక నిర్ణయం ఏం చేశారు, హైదరాబాదు అనేది ఒక జంట నగరము, హైదరాబాదు భాగ్యనగరము, హైదరాబాదు మూసీ నది ప్రక్షాళన, మూసీ నది ప్రక్షాళన చేయాలి, దానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించారు, ఆ ప్రాంతం అంతా గ్రీనరీ చేయాలి, ఆ ప్రాంతం అంతా ఆ మురికి యొక్క మురికినంతా తొలగించాలి, ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ బీఆర్ఎస్ అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి డబ్బుల కోసమే అంట. ఇప్పుడు మూసీ నది మూసీ రివర్
మంచి చేస్తాము చేస్తా అంటేనేమో డబ్బుల కోసం చేస్తున్నారంట, చెయ్యకపోతేనేమో మూసీ రివర్ గురించి నది గురించి మూసీ నది గురించి పట్టించుకుంటే లేదంట. ఈ రెండు మీరే అంటే ఏం చేయాలి చెప్పండి. మూసీ నది గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభిస్తున్నట్టునేమో ఇది మీరు పైసల కోసం చేస్తున్నారంట. ఒకవేళ మూసీ నది రిపేర్ మంచిగా చేయకుండా ఊరుకుంటేనేమో మీరు మూసీ నది గురించి పట్టించుకుంటే లేదు అని అంటారు. బండి సంజయ్ గారు మీకు కొంత స్పష్టత మీకున్నదా లేదా మీరు ఒకటి స్పష్టత ఇవ్వండి. బీజేపీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక తీర్మానం చేయండి. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్స్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి అని 1500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. ఇది మేము మీరేమో పైసల మీరేమో బదలాం చేస్తున్నారు. మీరు ఒకటి తీర్చేయండి. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది రిపేర్ చేయాలా చేయొద్దా, మీరు చెయ్యొద్దని ఒక తీర్మానం చేసి మీడియాకు రిలీజ్ చేయండి. కానీ అబండాలు రాళ్ళు వేస్తుడు పనిచేసేసాడు సార్, ఈ రాళ్ళు కొట్టుడు పనిచేయండి. నేను ఇంకొక అచ్చా కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ నది పక్షాలను చేస్తున్నాడు మీరు నిందలేస్తున్నారు కదా. ఎప్పుడైనా మీరు గంగానది ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు మీరు అవినీతి చేస్తారు మోడీ గారు అవినీతి కోసమే గంగానది ప్రక్షాళన అంటుండాలి అని ఎప్పుడైనా అక్కడ మా నాయకు మా రాహుల్ గాంధీ గారు కానీ మా రాహుల్ గాంధీ గారి కింద మాలాంటి నాయకులు ఎప్పుడన్నా మేము మోడీ గారి గురించి ఎప్పుడన్నా నింద చేసిన మాటలు ఈ జ్ఞానము కూడా బీజేపీ లీడర్షిప్ కి లేకపోవడం బాధాకరం. హోదా తత్వం బీజేపీ నాయకులకు లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి పనిని చేసేటప్పుడు మంచి పని అనండి. ఇక మీరు గంగానదిలో మోడీ గారు అవినీతి చేసి ఉండాలని మీరు ఒప్పుకుంటే దీని గురించి అప్పుడు మేము క్లారిటీ ఇచ్చి వస్తాం.